కాసేపట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సీజీఐ ఎస్ఐ బాబ్డన్ ధర్మాసనంలో విచారణ జరగనుంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు చెప్పండి ఏపీలో ఏదైతే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు అలాగే ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏదైతే వివాదం ఉందో దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది తాజాగా చూసుకుంటే కనుక ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటటువంటిది ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఈ పిటిషన్ను అసలు విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపైన మొదట విచ ఈ యొక్క వాదోపవాదాలు జరగనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మూడు వందల ఇరవై పేజీల తీర్పు ఏదైతే హైకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మరలా ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తూ ఇచ్చినటువంటిది ఆర్డి ఆర్డినెన్స్ను కొట్టివేస్తూ రద్దు చేస్తూ అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రెండు జీవోలను కూడా రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ మూడు వందల ఇరవై పేజీల తీర్పుపైన సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్కు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు రిజిస్టార్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆఫ్ ప్రిఫరెన్స్కు సంబంధించి చూస్తే కనుక బెంచ్ పైకు వచ్చేటటువంటి పదకొండవ కేసుగా కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి వాదనలు చేయబోతుంది అనేటటువంటిది ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటిది అయితే గతంలో హైకోర్టులో చేసినటువంటి వాదనలు వీగిపోయినటువంటి నేపథ్యంలో కొత్తగా ఎలాంటి అంశాలను పొందుపరచబోతుంది తమ వాదనను నెగ్గించుకునేందుకు అయితే సుప్రీంకోర్టు గతంలో చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి పిటిషన్స్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి అనుకూలంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కొనసాగించడానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన ఎలా స్పందిస్తుంది ప్రాథమికంగా అనేటటువంటిది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారినటువంటిది ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి అంశంగా దీన్ని తీసుకుంటే ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వము నుంచి ఎలాంటి అభిప్రాయము తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయకుండా నేరుగా ఎన్నికలను వాయిదా వేయటము అలాగే ఇతర కారణాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కొంత అసంతృప్తిలోనే ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదించి ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు ఎన్నికల కమిషనర్గా అప్పట్లో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగి కూడా జీవలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో జస్టిస్ కనకరాజును కూడా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల కమిషనర్గా ఏపీకి సంబంధించి అయితే స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ కూడా మరియు రెండు నెలల తర్వాత అయినప్పటికీ కూడా షెడ్యూల్ ఇచ్చి ఈ యొక్క ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్గా ఉండాలి ప్రస్తుతము హైకోర్టు తీర్పు ప్రకారం మరలా బాధ్యతలు తానే తీసుకున్నానని తానే ఎన్నికల కమిషనర్ అని ప్రకటించుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించాలా లేదంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నియమించినటువంటి కనకరాజు జీవోను కూడా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కనకరాజు పరిస్థితి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్టెప్ తీసుకోబోతుంది అనేటటువంటిది కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఈ రోజు విచారణ జరగనున్నటువంటి దానిపైన కూడా కొన్ని కొంత సమాచారం తెలియాల్సినటువంటి తెలిసేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు పదకొండవ కేసుగా కూడా సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చేటటువంటి ఈ యొక్క ప్రభుత్వము స్పెషల్ లీవ్ పిటిషన్ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు పైన కూడా సర్వత్రా ఆసక్తి రేకెత్తినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మాత్రం మరికొద్దిసేపట్లో బెంచ్ పైకి రానుంది జస్టిస్ బాబ్డే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు అలాగే బొప్పన్న జస్టిస్ అలాగే మరో న్యాయమూర్తి రిషికేష్ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది మొట్టమొదటిగా చూసుకుంటే గనక అసలు ఈ పిటిషన్ను స్వీకరించి దానిపైన మధ్యంతర ఉత్తర్వులు ఏవైనా ఇవ్వాలా లేదంటే గనక హైకోర్టు తీర్పునే తుది తీర్పుగా కూడా భావించి ఆదేశాలు ఇస్తుందా సుప్రీంకోర్టు అనేటటువంటిది ప్రస్తుతం ఉత్కంఠమైనటువంటి పరిస్థితిగా ఉంది ఎందుకంటే గతంలో కూడా పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసినటువంటి నేపథ్యంలో రంగులను తొలగించాలి అనేటటువంటి ఒక ఆదేశం హైకోర్టు ఇచ్చినప్పటికీ ఒక నాలుగో కలర్గా మరో కలర్ను యాడ్ చేసి ఆ రంగులను మార్చినట్టు చూపించినటువంటి పరిస్థితులు దీనిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అలాగే దీనిపైన ఈ యొక్క పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసినటువంటి కేసులు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆఫ్ కోర్టుగా కూడా భావించి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తక్షణమే నాలుగు వారాల్లోగా రంగులన్నిటిని కూడా పూర్తిగా మార్చి కోర్టుకు అనుకో కోర్టు అనుమతించేటటువంటి విధమైనటువంటి రంగులు వేయాలనేటటువంటి ఒక సీరియస్ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం అనేటటువంటి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి పరిస్థితి ఎదురవబోతుంది అనేటటువంటిది కూడా ఇక్కడ ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి మరికొద్దిసేపట్లో అంటే పన్నెండున్నర తర్వాత షెడ్యూల్ కారము పదకొండవ కేసుగా కూడా ఈ యొక్క బెంచ్ పైకి వచ్చేటటువంటి పరిస్థితి దీనిపైన తొలుత విచారణ ప్రాథమిక విచారణకు సంబంధించి అసలు ఈ కేసును తీసుకోవచ్చా లేదా అనేది నిర్ణయించిన తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు మధ్యంతర ఉత్తర్వులు కానివ్వండి ఆదేశాలు కానివ్వండి లేకపోతే ఎలాంటి వాదోపవాదాలు దీనిపైన జరుగుతాయనేటటువంటిది ప్ర చూడాల్సినటువంటిది మమత అయితే వేణుగోపాల్ ఈసీ తొలగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా హైకోర్టు ఖరారుగా చెప్పేసింది అయితే ఈ నేపథ్యంలో సుప్రీం వెళ్లారు అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఒక ఈ యొక్క ఈసీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలాన్ని కుదించేటటువంటి అధికారం కానివ్వండి అలాగే ఎన్నికల కమిషనర్ను నియమించేటటువంటి అధికారం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి ఒక పద్ధతి ప్రకారం కూడా ఏపీ ప్రభుత్వం ఈ ప్రొసీజర్ అంతా కూడా నడిపిన పరిస్థితి మూడు సంవత్సరాలకు ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదించటము అలాగే ఎన్నికల కమిషనర్గా మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క పదవీ కాలం ముగిసింది కాబట్టి ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగినట్టే కాబట్టి మరో కమిషనర్ను ఎన్నిక చేసుకునేటటువంటి అధికారం కూడా రెండు వందల పదమూడు ప్రకారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా జస్టిస్ కనకరాజును నియమించినటువంటిది అలాగే పంచాయతీరాజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల కమిషనర్ కావడంతో ఆయనను నియమిస్తూ కూడా పంచాయతీరాజు ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ద్వారా జీవోలు కూడా విడుదల చేయించినటువంటి పరిస్థితి ఉంది అపాయింట్మెంట్ కనకరాజుకు సంబంధించి జస్టిస్ కనకరాజు ఎన్నికల కమిషనర్ గా అయితే ఈ ఎపిసోడ్ మొత్తం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఇది దీని అంతటిని రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారము ఇదంతా మాకు హక్కు ఉంది ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏదైనా చేయగలిగినటువంటిది ప్రభుత్వానికి అధికారం ఉంది ప్రభుత్వం తరఫున హైకోర్టులో గతంలో వాదనలు వినిపించారు అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగింది అయితే దీన్ని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి బయటకు వచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఏదైతే హైకోర్టులో ఆయనతో పాటు మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించిన పరిస్థితుల్లో హైకోర్టు రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారము ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ను తొలగించే అధికారం లేదు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తెచ్చే అధికారం కూడా లేదు దీనికి సంబంధించి అనేటటువంటి నేపథ్యంలో తీసుకొచ్చిన ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదలైనటువంటి కనకరాజు వైదొలిగిస్తూ కూడా తీసుకొచ్చినటువంటి జీవోను కానివ్వండి అలాగే ప్రస్తుతము నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తూ తీసుకొచ్చిన జీవో అలాగే కనకరాజు జస్టిస్ కనకరాజును ఎన్నికల కమిషనర్గా కొత్తగా అపాయింట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోలు రెండు జీవోలు ఒక ఆర్డినెన్స్ పూర్తిగా మూడింటిని కూడా హైకోర్టు కొట్టేసిన పరిస్థితి అయితే దీనిపైనే సవాల్ చేస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇదే ఏదైతే రెండు వందల పదమూడు ఆర్టికల్ను ద్వారా వాదనలు జరుగుతాయా లేదంటే గనక మరి రాజ్యాంగంలో ఏదైతే ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు అధికారాలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నికల కమిషనర్ పైన ఎలాంటి హక్కులు అధికారాలు ఉన్నాయి నియమించేటటువంటి క్రమంలో కానీ తొలగించే క్రమంలో కానీ ఉన్నాయో కొత్త అంశ అంశాలను కొత్త చట్టాలను తీసుకొని వచ్చి ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఉందా సీనియర్ న్యాయవాదుల ద్వారా అనేటటువంటిది ప్రస్తుతము ఇక్కడ చర్చనీయాంశంగా మారింది